హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర అమ్మాయి ఫ్లాగ్స్ శ్రావణ మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది వరలక్ష్మి వ్రతం కదండి సో ఇవాళ మేము సామూహిక వరలక్ష్మి వ్రతం చేసుకోబోతున్నాము అమెరికాలో త్రిపులి అని ఒక అసోసియేషన్ అనేది ఫామ్ అయిందండి ఈ త్రిపులి అంటే ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ అనమాట ఆంధ్ర పీపుల్ అంటే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వచ్చారో వాళ్ళు అందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక అసోసియేషన్ స్టార్ట్ చేశారు ఎందుకంటే మనం ఇండియాలో ఉంటే ఏ పండుగైనా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా ఇప్పుడు సంక్రాంతి కావచ్చు ఉగాది కావచ్చు దసరా కావచ్చు అండ్ వినాయక చవితి కావచ్చు ఏ అయినా మనం చాలా బాగా జరుపుకుంటాము అలాగే అమెరికాలో కూడా మనం ఇలా అలాంటి సంప్రదాయాలు ఫాలో అవ్వాలని సముద్రాలు దాటినా మన సంప్రదాయాలు అయితే మర్చిపోకూడదని త్రిబులే అని ఒక అసోసియేషన్ ఫామ్ చేశారు ఓన్లీ ఆంధ్ర వాళ్ళే కాదు తెలుగు వాళ్ళు ఎవరైనా సరే ఇందులో ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయొచ్చండి ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి టికెట్ అయితే ఉంటుంది బట్ మనకు అంత ఎక్కువేమనిపించదు అది రీజనబుల్గానే ఉంటుంది మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ వరలక్ష్మి వ్రతం అనేది ఎలా చేసుకుంటున్నామో చూపించబోతున్నాను అమెరికాలో సామూహిక వరలక్ష్మి వ్రతం అండి ఇది ఫస్ట్ రూమ్లోకి ఎంటర్ అయిపోయాము మాకు లక్ష్మీదేవి ఐడియల్ రూప్ అయితే ఇచ్చేశారు అవి అయితే తీసుకొని నేనైతే పూజ స్టార్ట్ చేసేసాను పూజార్లు కూడా వచ్చారు ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా నాతో పాటు చాలామంది ఆడవాళ్ళు ఈ పూజకి పార్టిసిపేట్ చేస్తున్నారండి పూజ అయితే చాలా చక్కగా జరిగింది తర్వాత అందరం ఒకరికొకరికి తాంబూలాలు ఇచ్చుకున్నాము అమ్మవారి ఆశీస్సులు అందరం తీసుకున్నాము ఈ ఇలాంటి పండగలు ఏవైనా సరే అమెరికాలో ఇట్లా మేము అందరం కలిసి జరుపుకుంటాం అన్నమాట ఎందుకంటే మేము ఉండే ఏరియాలో తెలుగు వాళ్ళు ఉండాలి ఉండకపోవచ్చు తెలియదు కాబట్టి సో ఇలాంటి ఈవెంట్స్ ఏమన్నా పెట్టినప్పుడు ఎక్కడున్నా సరే తెలుగు వాళ్ళందరూ ఆ ప్లేస్కి వచ్చి ఆ ఈవెంట్ని మేము అందరం పార్టిసిపేట్ చేసి వెళ్తామండి కాబట్టి నాకైతే ఈ ఈవెంట్ చాలా బాగా నచ్చింది అమ్మ పైన టైంలో పూజ అయితే అయిపోయిందండి అందరం తాంబూలాలు తీసేసుకున్నాము ఇంకా బయటికి అనమాట స్నాక్స్ తినడానికి ఎందుకంటే పూజ అయిపోయే వరకు ఏం తినకూడదు కదా అందుకే అందరం ఏం తినకుండా ఉన్నాము సో అందరికీ ఇప్పుడు ప్రసాదం పెడతారనమాట అందులో మన ఇండియన్ ఫుడ్ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి ఇండియాలో ఉన్నప్పుడు దాని ఫుడ్ వాల్యూ తెలియదు కానీ అమెరికాకు వచ్చాక ఇండియా ఫుడ్ అంటే ఎక్కడ లేని ప్రేమ వచ్చేసేస్తుంది ఇక్కడ ఉన్న జనానికి అందుకే హాల్ నిండా కిక్కిరిసిపోతారు జనము చాలా క్యూ ఉంటుంది ఇప్పుడంటే ఆల్రెడీ అయిపోయారు అందరు తినేసేసారు ఇంకా లాస్ట్కి మేము ఉన్నాం అనమాట ఓన్లీ పూజలో కూర్చున్న వాళ్ళమే ఉన్నాము సో ఇదైతే పెట్టేశారనమాట ప్రసాదం కింద పూతరేకులు అండ్ అవి బూందీ వండలు అన్నీ అన్ని రకాలు కొంచెం పెట్టారు సో ఇంకా మేమైతే స్నాక్స్ అయితే తినేసేసి చక్కగా పక్కనే స్టాల్స్ పెట్టారు మన జ్యువెలరీస్ మనకి చాలా వెరైటీస్ ఆఫ్ జ్యువెలరీస్ పెట్టారండి గుత్త పూసలని కావచ్చు నార్మల్గా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అన్నీ ఏం కాదు బట్ మనకి మంచిగా అంటే లుకింగ్ వచ్చే డిజైన్స్ అన్ని కలెక్షన్స్ ఉన్నాయి నాకైతే ఈ కలెక్షన్స్ బాగా అనిపించినాయి అందుకే నేను వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకున్నాను వాళ్ళు ఎక్కడికైనా సరే డెలివరీ చేస్తామని చెప్పారు సో మీకు ఇందులో ఏమైనా కలెక్షన్స్ కనుక ఒకవేళ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేసేసేయండి నేను మీకు ఒకవేళ వాళ్ళ ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా నా దగ్గర వాళ్ళది నెంబర్స్ ఉన్నాయి మీరు కాంటాక్ట్ అవుతానంటే నేను మీకు నెంబర్స్ షేర్ చేస్తాను మీకు ఒకవేళ నచ్చితే కలెక్షన్స్ మాత్రం కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇలాగే ఈ ఈ అయితే చాలా అంటే చాలా బాగా రెస్పాన్స్ వచ్చిందండి ఈ త్రిబుల్యూ అసోసియేషన్ ఫామ్ చేసి చాలా మంచి పని చేశారు ఎందుకంటే మన తెలుగు వాళ్ళందరూ చోట కలిసి ఇంచక్క మంచిగా అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ పెట్టుకొని జ్యువెలరీ కావచ్చు డ్రెస్సెస్ కావచ్చు శారీస్ కావచ్చు అన్ని రకాల డిజైన్స్ అయితే బాగున్నాయండి కానీ ఇంకా ఇలాంటి ప్లేసెస్లో అంటే ప్లే ఏదైనా కొంచెం ప్ర ప్రైస్ అనేది ఎక్కువగానే ఉంటుంది కదా ఇవైతే ఇక్కడ చూపిస్తున్నాయి అన్ని ఎయిటీ ఫైవ్ డాలర్స్ టు హండ్రెడ్ డాలర్స్ ఉన్నాయి అంటే మోస్ట్లీ సెవెన్ ఆర్ ఎయిట్ థౌజండ్ అట్లా అట్లా పడతాయి బట్ కానీ యునిక్గా ఉన్నాయి కలెక్షన్స్ అనేవి తను కూడా సేల్ చేసే అమ్మాయి కూడా తెలుగు అమ్మాయి నేను తనతో కొంతసేపు మాట్లాడాను తన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని ఇన్ఫర్మేషన్ అయితే తీసేసుకున్నాను అనమాట ఫ్యూచర్లో ఎప్పుడైనా మనకైనా పనికి వస్తుంది మనకి జ్యువెలరీ కావాలన్నా కావచ్చు మనము ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా సరే యూజ్ అవుతుందని తీసుకొచ్చుకున్నాను మీకైతే నచ్చితే మాత్రం కామెంట్ చేసేసేయండి అలాగే నా మేము తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అండ్ సింగర్ కోటి గారు కూడా వచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు అండ్ మాలవిక సింగర్ వీళ్ళందరూ వచ్చారు అవి ఆ వీడియోస్ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అండ్ ఇక్కడ చూసారా బ్యాంగిల్స్ చూసారా ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయో చాలా బాగున్నాయి కదా బ్యాంగిల్స్ కూడా ఓకే అండి మరి ఇదైతే ఇవాళ వీడియో అండ్ ఈ వీడియో కంటిన్యూషన్ నేను మీకు పార్ట్ టూ చేస్తాను ఆ పార్ట్ టూలో కిడ్స్ చాలా మంది డ్యాన్సర్స్ సింగింగ్ అన్నిట్లో పార్టిసిపేట్ చేశారు నేను అది నెక్స్ట్ వీడియోలో పెడతాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫర్ అమెరికన్ వీడియోస్ మీకు ఇంకా మోర్ మీకు మొత్తం ఎక్స్ప్లోర్ చేసి నేనైతే చూపిస్తాను సో మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching my videos.